అను మాత్రం అసలు ఒక క్వశ్చన్ ని చాలా ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేస్తున్నారు, స్వాతి లేదు స్వాతి లేదు అని చెప్పి. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? వల్లి వల్లి పార్ట్ 1 లో స్వాతి. కానీ వల్లి నాకు కూడా చాలా ఇష్టం. ఈవెన్ ఐ వాంటెడ్ టు మీట్ హర్, ఏదో ప్లాన్ చేశారు కానీ ఐ డోంట్ నో. కానీ డైరెక్టర్ మాత్రం వల్లి ముగ్ధ రెండు ఇష్టం. స్వాతి అనుపమ అనలేదు. యా ప్లీజ్. బట్ ఐ రియలీ అండర్స్టాండ్ బై అందరికి వల్లి కావాలని ఎందుకు చెప్తున్నారని నాకు తెలుసు. బికాస్ ఐ రియలీ లవ్ స్వాతి. నా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పాలి, కంప్లీట్ చేయాలి. ఒక్క మినిట్, ఐఎమ్ సారీ. మైక్ లేదు కాబట్టి లైక్ ఫస్ట్ పార్ట్ లో కూడా ఐ యూస్ టు లవ్ దట్ సాంగ్. ఐ ఫైండ్ ఇట్ వెరీ రియల్. Swati. Yeah. That song was very good, and also Swati is one of my favorite actresses, and I find her very cute. So I really understand why people are missing her, and I think I also miss her as well. Okay, I have one more question for Anupama. మామూలుగా పార్ట్ 1 లో స్వాతి చిన్నకాయ ఆడవే పార్ట్ పెట్టారు, మరి ఇందులో అనుపమ ఏం పెట్టలేదండి? ముగ్ధ గానీ అనుపమ డైరెక్టర్ గారు కొంచెం ఎక్కువ పొసెసివ్ నా విషయంలో, అందుకని అందరూ పాడకూడదా పాటన అర్థమైందా? కాదు అంటే కాదండి, బేసిక్లీ చందులో ఒక చిన్న హామ్లెస్ ఫ్లోటింగ్ ఉందండి. అవును, అంటే పక్కెళ్ళి అంటే హామ్లెస్ ఫ్లోటింగ్ అన్నాను. నువ్వు హామ్లెస్ వినపడదు, అదే ప్రాబ్లం ఇక్కడ. దానికి ముందు ఏమన్నా ఫ్లట్టింగ్ ఉంది, ఫ్లట్టింగ్ ఉంది, ఫ్లట్టింగ్ ఉంది అని వస్తుంది. ఇది ఎలా ఉంటుంది ఆమ్లెట్ ఫోటో? వినండి, ఫస్ట్ పార్ట్ లో స్వాతితో అప్పుడప్పుడు ఏంటంటే మనడు అలా హామ్లెస్ గా మాట్లాడేవాడు కదా, సేమ్ డైలాగ్. అంటే అదేంటంటే అసలు ఈ డైలాగ్ మార్చేది కాపీ పేస్ట్, కాపీ కొడతాం కదా ఎగ్జాంపుల్. నెక్స్ట్ పార్ట్ లో కూడా నువ్వే కదా, నెక్స్ట్ పార్ట్ లో కూడా నువ్వే హీరోయిన్ అన్నాడు. అలా కాదు, వల్లి కోసమే కార్తికేయ, ఇక్కడ ముగ్ధ కోసమే కార్తికేయ. వల్లి కోసం కార్తికేయ డిఫరెంట్, ఇక్కడ ముగ్ధ కోసం కార్తికేయ టూ ఇస్ డిఫరెంట్. కార్తికేయ ఉన్నదే ముగ్ధ, లేకపోతే కార్తికేయ లేడబ్బా. లేకపోతే ముగ్ధ కోసం మొండేటి అని కాదు బాస్, అంటే ముందే చెప్పేస్తాను. ఓకేనా? ఎనీవేస్ ఆడియన్స్ కి అర్థం అవ్వాల్సిందంతా అర్థమైపోయింది.